నవ విధమైనటువంటి భక్తి మార్గాలతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధమైనటువంటి దాన్ని పెట్టి చెయ్యాలి. అంటే ఇంకొకరు లడ్డు అని, ఇంకొకడు మోధుక అని, ఇంకేదో స్వామికి అటుకులని, ఆ విధమైనటువంటివి ఉన్నాయి. మనకు దూర్చటిలా రాసినటువంటి పద్యం అనేటువంటిది ఉంది, తుండమునే కదంతము తుండమునే కదంతము తోరక భుజయువామహస్తమున్ మెండుక మృగు గజ్జలును మిలని చూపులు మందహాసమున్ తుండక గుజురూపమున కోరిన విద్యలకెల్లా నుజయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ తొలుతన విఘ్నమస్తనుచు దూర్జటి తనయ నీకు మ్రొక్కెదన్. ఫలి దూర్జటి రాసినటువంటిది, ఫలితము సేయుమయ్య ప్రార్థన చేసద ఏకదంతన వలవలి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు వ్రాయకుండని తరపున నిన్ను వేడెదను దైవ గణాధిప లోకనాయక తలచితినే గణనాథుని తలచితినే హేరంభుని తలచితినే విఘ్నపతిని నే తలిచెదనా విఘ్నములు తొలకుట కొరకు అటుకులు కొబ్బరి పలుకులు. చూడండి నైవేద్యం ఏది పెట్టాలయ్యా గణపతికి అని, అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నాను బ్రోలు చెరుకు రసం. చిట్టడు బెల్లం పెడితే చాలు కనుక ఏదో పదార్థాలన్నీ ఉండాల్సినటువంటి అక్కర్లేదయ్యా. అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నాను బ్రోలు. మరి ఎట్లాంటిదయ్యా, ఏదో నానబెట్టినటువంటి పెసరపప్పు అంటే మిగిలిపోయినటువంటి డబ్బాల్లో మనకి ఇక వండినటువంటిగా మిగిలినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో నానుభ్రోలు అని అంటే ఆ నానబెట్టినటువంటి పదార్థమైనా పడగా పర్వాలేదయ్యా, ఉడకబెట్టాల్సినటువంటి అక్షర ఆకష్టం కూడా మీకు లేదు అని చెప్పారు. నానుభ్రోలు చెరుకు రసం, చెరుకు గడలు, చెరుకు రసము, ఇవన్నీ కూడా ఎవరయ్యా ఎవరికి మరి పెడుతున్నటువంటివి అనంటే నిటలాక్ష నగ్రసుతునకు. నిటలాక్షుడు అంటే శివుడు సాక్షాత్తు పరమశివుడు. ఆ పరమశివుని యొక్క అగ్రసుతునకు, నిటలాక్ష నగ్రసుతునకు వటుతరగా విందుసేతు ప్రార్థింతుమదిన్. మిగతా పంచభక్షాన్నాలు ఎన్ని పెట్టినా వారు సంతృష్టి చెందేది ఈ యొక్క ప్రసాదాలతోటేనయ్యా. కనుక నిటలాక్ష నగ్రసుతునకు వటుతరగా విందుసేతు ప్రార్థింతుమదిన్ శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవతానునకు ఆ సరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమునకు జయమంగళం నిత్య శుభమంగళం. అద్భుతమైనటువంటి మన యొక్క తెలుగునాట రాసినటువంటి దూర్జటి రాసిన ఆ యొక్క తెలుగు పద్యాల్లో ఇది శ్రేష్టం. అందరి నోట అందరికీ కూడా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన అన్న వెంటనే ఈ దూర్జటి రాసిన యొక్క పద్యమే జ్ఞాపకం వస్తుంది. కనుక ఆ యొక్క పదార్థాలు, ఇంకొకటి విషయం కూడా, పదార్థాలు ఇవన్నీ కూడా పెడితే మంచిదే, ఊడికే పదార్థాలతోటే నవరాత్ర ఫలితం వస్తుందా? లేదు లేదయ్యా, నవ విధమైనటువంటి రసోపేతమైనటువంటి విధంగా ఆ భక్తి మార్గంగా నవరాత్రులు చెయ్యాలి. ఆ విధమైనటువంటి భక్తులు ఏమిటయ్యా? మీరు పదార్థాలు పెట్టారు, ఒకరు ఇంకొకటి పెట్టారు, ఇంకొకరు ఏదైతే ఉందో 1000 లడ్డూలు కూడా తీసుకొచ్చి ప్రసాదంగా పంచారు, అయినప్పటికీ వానికి భక్తి లేకుంటే ఆ విధం ఎన్ని పదార్థాలు పెట్టినా, పంచభక్షాన్నాలు ఎన్ని పెట్టినా కానీ నిరుపయోగమే, నిరర్థకమే. స్వామి యొక్క భక్తి ఆరాధనతో పెట్టాలి. అదేమిటి? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం
సఖ్యమ ఆత్మ నివేదనం, ఇవి నవ విధమైనటువంటి భక్తి మార్గాలు. ఒక్కొక్క రోజు నవరాత్రుల్లో ఒక్కొక్క విధమైనటువంటి భక్తి మార్గాన్ని ఎంచుకుని దానితో ఆ పరమాత్మకు ఆరాధన చేయడం చేత వీరు పునీతులవుతాడు, వీడు ఉత్తమమైనటువంటి మార్గంలో ఉంటాడని తప్ప మనకేదో భక్ష్యభోజ్యాలన్నీ పెట్టి రాత్రివేళ కూడా ఇంకా నానా విధమైనటువంటి కృత్యాలు ఇప్పుడు కూడా ఆ మరి భక్తి మార్గాల్లో అవన్నీ కూడా చేయడం ఏంటి? రంజాన్ రోజు మిగతా వాళ్ళు చేస్తున్నారా? మరి క్రిస్మస్ రోజు ఇంకొకరు చేయట్లేదే? మన హిందూ ధర్మంలో ఎట్లాంటి అట్లా చేసుకోవచ్చని ఉందా? పురాణాలు చదివారా? వీరు చదవలేదే. ఖచ్చితంగా మిగతా వాటి కంటే కూడా మిగతా ధర్మాలకు ఆధారమైనటువంటి ధర్మం మనం. కనుక వారు రాత్రివేళ అడగకుండా ఇష్టమైన వీరికి ఇష్టమైన పదార్థాలు భగవంతునికి పెట్టి తినడం అనేటువంటిది లేదు. మొట్టమొదటి రోజున భక్తితో శ్రవణం, స్వామి యొక్క ఆరాధన పూరితమైన విషయాలు, శమంతకోపాఖ్యానాన్ని వినాలి మొట్టమొదటి రోజు, స్వామి లీలలు వినాలి. ఆ విధంగా మొదటి రోజు గడపాలి. శ్రవణం, కీర్తనం, రెండవ రోజు స్వామిని కీర్తించుకోవాలి, భజనలు చెయ్యాలి. శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం, ఎల్లప్పుడూ ఆ రోజు మూడవ రోజు స్వామిని స్మరించుకుంటూనే ఉండాలి. ఏదో పుత్రుడు కాదయ్యా, ఇంకేదో కాదయ్యా, అక్కడెవరు ఇక్కడ ఉన్నారు మా విదేశాల్లో పుత్రులు, మరి ఇంకెంత సంపాదిస్తున్నాడో వీడు, ఇప్పుడు లక్షలు పోయింది ఇంకో కోట్లు సంపాదిస్తా, వాణ్ణే స్మరించుకుంటా కూర్చునవడం కాదు. ఆఖరికి ఈ నవరాత్రుల్లో అయినా ఈ మూడవ రోజైనా వీరిని ఈ పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మాది దేవతల ఏకీకృతమైనటువంటి ఈ ఉత్తమమైనటువంటి వినాయకుణ్ణి పూజ చెయ్యండి అయ్యా. శక్తితో కూడుకున్నటువంటి గణపతిని స్మరించుకోండి, మీకు సకల విధమైనటువంటి సిద్ధిస్తాయి. ఓం శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం. ఎక్కడ నవరాత్రులు చేస్తారో మీ వీధుల్లో కానీ మీ ఇంట్లో కానీ ఈ నాలుగవ రోజు వెళ్ళి అక్కడ మొత్తం ప్రతి పని చెయ్యాలి. ఊడవడం దగ్గర నుంచి క్లీన్ చేయడం దగ్గర నుంచి ప్రతిదీ ఆ స్వామివారి పైన ఉన్న నిర్మాల్యమంతా తివ్వడు. వీడు వేసిన దానిపైనే పురుగులు వస్తూ ఉంటాయి పాపం. తొమ్మిదో రోజు ఆ దండలు వేసేసరికి లోపల పురుగులన్నీ కూడా పుట్టుకొస్తాయి. ఆ లడ్డు ఇంకా వేలం వేయడం, ఇంకేదో వింతమైనటువంటి చేష్టలు ఇక్కడ కూడా, అవన్నీ కూడా వారికి ధూపదీప నైవేద్యాలు, దాని మీదే నీళ్లు చల్లడం, దోమలు ఈగలు అన్నీ కూడా వాలైనటువంటి లడ్డు కాబట్టి ఇంకా ఎక్కువ రేట్ అనేటువంటి విషయం. ప్రసాదాలు వేలం వేయడం ఎక్కడ చెప్పబడిందండి? శాస్త్రబద్ధంగా విరుద్ధమైనటువంటి అంశం. కనుక స్వామి ప్రసాదం వేలం వేసేంత స్థితి ఉందా? స్వామి ప్రసాదాన్ని కొనేంత శక్తి ఉందా మనకు చెప్పండి? కనుక అవన్నీ కూడా స్మరణం, స్మరణం పాదసేవనం, నాలుగో రోజు పాదసేవనం, అర్చనం, ఐదవ రోజు స్వామి వారి యొక్క అర్చన చెయ్యాలి నవరాత్రుల్లో. అర్చనం, వందనం, లేస్తే స్వామికే నమస్కారం చేసుకుంటున్నాము అని అందరిలో పరమాత్మని చూడాలి. వందనం, దాస్యం, ఇందాక చెప్పాను కదా దాసీదాసుల యొక్క సేవనే కాదయ్యా, ఇక్కడ దాస్యత్వం చెయ్యాలని చెప్పబడింది అని అంటే దేవాలయానికి వెళ్ళి నేను చైర్మన్ అయ్యా, కండువలు కప్పుకున్నాను, నాకు మర్యాదలు చెయ్యాలంటే మీకు ఫలితం రాదు. ఎంత చైర్మన్ అయినా భగవంతునికి చైర్మన్ కాదు, ఇక్కడ పబ్లిక్కు మాత్రమే, భగవంతునికి అందరూ కూడా దాస్యత్వలే. కనుక వెళ్ళి ఆ విధంగా పరమాత్మనికి ఒకరోజు దాస్యత్వం చెయ్యాలయ్యా. వందనం, దాస్యం, సఖ్యమా ఆత్మ నివేదనం, స్వామితో స్నేహితం చెయ్యాలి అని చెప్పబడింది. అంటే మొట్టమొదటి స్నేహితుడు మనను ఉద్ధరించే మాదిరిగా ఉండాలి. స్నేహితుడు మన యొక్క కష్టాలు నివృత్తి చేసేటువంటి మాదిరిగా ఉండాలి. స్నేహితుడు మనను భ్రష్టుపట్టించే మాదిరిగా, మనను పీడించే మాదిరిగా, మనను మంచి మార్గంలో లేకుండా చెడు మార్గంలో పెట్టేవాడు స్నేహితుడు కాదు. ఆ విధమైనటువంటి స్నేహం ఎవరితో మనకు చక్కగా ఉంటుందంటే మొట్టమొదటి పరమాత్మతోటే. ఎవరితో పంచుకోలేనటువంటి విషయాలు స్నేహితులతో పంచుకుంటాం, అంతేనా కదా? తల్లిదండ్రులతో, సోదరీ సోదరులతో, మిగతా వారితో, ఒక భార్యతో, భర్త, భర్తతో, భార్య కూడా పంచుకోలేనటువంటి అంశాలు స్నేహితులతో పంచుకుంటాం.